హలో అండి, నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, సర్వలోక సుఖినో భవంతు. సో అందరూ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ముందు నాలుగు వేళ్ళు తృప్తిగా లోపలికి పోవాలి. అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ టేస్ట్కి కళ్ళు అలవోకగా అరమోడ్పులు అవ్వాలన్నమాట. భక్తితోనే కాదు, కళ్ళు మూసుకుపోయాయి, టేస్ట్కి కూడా రుచికి కూడా అలా అనిపించాలి, అప్పుడు అది నిజమైన వంట. సో అలాంటి ఒక అద్భుతమైన వెరైటీ ఇవాళ చేసేద్దాం. ఓకే, ఇవాళ మనం చేసే కర్రీ ఎగ్తోని ఇన్స్టెంట్గా చేస్తాము, కానీ చాలా 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 టేస్టీ. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే వేరుశనగ నూనె తీసుకోండి, మిల్లులో పట్టించింది, మనకి హెల్త్కి మంచిదే. ఇది ఒక 4-5 గురు తినే కర్రీ కాబట్టి 4-5 గురికి కలిపి ఆయిల్ ఒక రోజుకి సరిపోతుంది. మిగతా దాంట్లో తగ్గించుకోండి, రసంలో కొంచెమే వేసుకోండి తాలింపు. అండ్ పచ్చడి తింటాం కదా, జనరల్గా ఏముంటుంది, ఒక కూర చారు పచ్చడి ఉంటుంది. రోటి పచ్చడిలో కూడా అంతే, ఒక్కొక్కసారి అసలు తాలింపు అవసరమే ఉండదు. సో అట్లా మేనేజ్ చేయండి. చలో, ఆయిల్ మంచిగా ఆగింది. ముచ్చట పెడుతుంటే ఆయిల్ బాగా ఆగుద్ది. దీనిలో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసాను. ఆనియన్సే ఇందులో మెయిన్. ఆనియన్స్ ఎప్పుడు కూడా 2 రకాలు ఉంటాయండి, తెల్ల ఉల్లిగడ్డ, ఎర్ర ఉల్లిగడ్డ. తెల్ల ఉల్లిగడ్డ ఏంటంటే ఘాటు తక్కువ ఉంటుంది, ఎర్రది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు గమనించారా, హోటల్స్లో మనకి స్లైసెస్ ఇస్తారు చూసారా, అది ఎక్కువ శాతం దొరికినంత వరకు తెల్లయే పెడతారు. బికాస్ కొరికి తిన్నా కానీ అంత ఘాటు ఉండదు, సాఫ్ట్ ఉంటుంది. కర్రీస్లో ఇంతకు ఇదంతా ఇది ఎందుకు నారేషన్ అంటే, ఎర్ర ఉల్లిగడ్డ వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. మన బుజ్జి క్యూట్ మెంతి కూర ఉంది కదా, మెంతి కూర వేయండి, ఇందులో చాలా టేస్ట్ వస్తుంది ఉంటే. అండ్ పచ్చిమిర్చి ఎలా వేస్తారంటే, ఇందులో సన్నగా తరిగేయండి. దానివల్ల ఏమవుతుందంటే ముద్ద ముద్దలో ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి మిక్స్ అయిపోయి అదో రకమైన టేస్ట్ ఉంటుంది. దీంట్లో దీనికి మా అక్క కూతుళ్ళు వీర ఫ్యాన్స్ అనమాట, దీనికి అమ్మ పప్పి వాళ్ళు. వాళ్ళు వచ్చారంటే కంపల్సరీ మటన్ చికెన్ చేసినా చేయకపోయినా కానీ మిమ్మీ, నాకు మిమ్మీ అని పిలుస్తారు నన్ను. మిమ్మీ ఎగ్ కర్రీ చేయవాను తిప్పి, గుడ్లు కోడిగుడ్లు కొట్టి తిప్పుతావు చూడు అది కర్రీ చేయవాని అడుగుతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అడుగుతారు, మేము చేస్తే అలా రావట్లేదు అని. నేను చేసేటప్పుడు చూస్తే వస్తుంది, మీరు చూస్తున్నారు కదా యాస్టీస్గా చేయండి ప్లీజ్. నాకేమనిపిస్తుంది అంటే, అరే ఇంత టేస్టీ కర్రీని మీకు రాలేదు అని తెలిస్తే, ఆ టేస్ట్ మీకు దక్కలేదు అని తెలిస్తే నాకు ఇక్కడ బాధ వచ్చేస్తూ ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఇంకొంచెం పసుపు వేస్తున్నా. ఇక్కడ ఏంటంటే కొంతమంది చేసే మిస్టేక్, ఆనియన్ని నా వీడియోస్ లెంగ్త్ ఉండడానికి ఇది కూడా రీజన్, టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా రావాలని నేను ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇది ఇలా చేయండి, ఇలా చేయొద్దు ఇవన్నీ. అందుకని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఛానల్లో మీరు షార్ట్ కట్లో వీడియోస్ ఉన్నాయి, అది కూడా చూడండి కావాలంటే. అంటే ఇంత టైం లేని వాళ్ళు ఉంటారు కదా, టైం ఈజ్ ప్రెషియస్, నిజమే. కానీ ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది, గుర్తించండి. ఎవరైతే పని చేయకుండా బద్ధకంగా ఉంటారో వాళ్ళకి అస్సలు టైం ఉండదు, ఏ పని చేయడానికి టైం ఉండదు. బికాజ్ లేజీనెస్ కిల్స్ అస్, మనల్ని మన శక్తిని లాగేసుకుంటుంది బద్ధకం అనేది. ఎప్పుడు యాక్టివ్గా హుషారుగా, ముందు అసలు పొద్దున్న లేవగానే రెడీ అయిపోవాలండి, అప్పుడు ఏ పనికైనా రెడీగా ఉంటాము. సో ఉల్లిపాయ చెప్తున్నాను కదా, ఎక్కువ వేగనివ్వకండి, ఎర్రగా కలర్ వచ్చేదాకా వేగనివ్వద్దు. హెల్దీ ఇంగ్రీడియంట్స్ 1 టీ స్పూన్ వేయండి, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లేత బుజ్జి కరివేపాకు. జస్ట్ ఎంతసేపు వేగితే చాలంటే, హై ఫ్లేమ్ మీద, ఇది మరీ మన టైం అంత ఎక్కువ లేదు, జస్ట్ ఒక 3-4 మినిట్స్ వేగితే చాలండి ఉల్లిపాయ. ఈ లోపలనే అన్నీ వేసేయాలి మీరు. ఇలా నాతో ముచ్చట చెప్తున్నట్టు మీ పిల్లల్ని పక్కన పెట్టుకోండి, అబ్బాయిలని అమ్మాయిలని ఇద్దరిని పెట్టుకొని మంచిగా చూపించుకుంటా కబుర్లు చెప్తా వంట చేసేయండి. అటు వాళ్ళకి వంట వస్తుంది, వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ మనకి వంట అయిపోతుంది. అండ్ అందులో అన్నిటికంటే ముఖ్యమైనది బాండింగ్ బిట్వీన్ కిడ్స్ అండ్ పేరెంట్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఎనీబడి పెరుగుతుంది. జస్ట్ 1 టీ స్పూన్ ఫుల్ వేసాను అంతేనండి, 3 మీడియం సైజ్ ఆనియన్స్కి అండ్ 5 కోడిగుడ్లు వేస్తున్నాను. ఇందులో లైట్ కలర్ వస్తుంది చూసారా, ఇంకా చాలు మనకి. అండ్ 1, 2 నేను మా ఇంట్లో విధంగా ఇస్తున్నాను. కారము కారం చూసేసుకోండి, ఎవరింట్లో తగ్గట్టు వాళ్ళు, చాలామంది చాలా తక్కువ తింటారు,
మంచిదే అంటే మంచిదే, నన్ను అయితే పొట్ల పురుగులు చచ్చిపోతే కారం ఎక్కువ తింటే అంటాను నేను. ఇట్లా కారం వేసి వెయ్యగానే అది కలర్ కరం మారేలోపు. మొన్న కూడా ఒక ఆవిడ చికెన్లో నాకు చికెన్ తెల్లగా చూస్తుందని అంటున్నారు, కారంలో వేగనివ్వండి ఉల్లిపాయని, అప్పుడు చికెన్ తెల్లగా ఉండదు. కొంచెం వాటర్ పోస్తున్నాను, ఒక 100 ml. ఇంక ఇక్కడ నుంచి కూర పరిస్థితి సిమ్ము. చూసారా, నీళ్ళు పోయగానే తీసేసుకుంది ఉల్లిపాయ మొత్తం. అలానే ఉండనివ్వండి, మనకు నీళ్ళు అవసరం లేదు ఇందులో, ఇది చివరాఖరికి ఫ్రై అవుతుంది. సో ఈ టైంలో సిమ్ చేశాను, గుడ్డని ఇట్లా కొట్టి పోస్తున్నాను. ఇదే చదవకముందు కాకరకాయ అని, చదివినాక కిగరకాయ అని అట్లాగా సిలికాన్ స్పాచులతో గుడ్డు కొడుతున్నాను. ఇంకా అదే పేపర్లలో అక్కడ మనం న్యూస్ ఐటమ్ చేయాలంటే సిలికాన్ స్పాచులతో గుడ్డు కొడుతున్నాను శైలాస్ కిచెన్. ఆమెకు అసలు వంట వచ్చా, వస్తే మరి సిలికాన్తో పగలదని తెలియదా, ఇంత చిన్న విషయం కూడా తెలియని ఆవిడ ఇన్ని వీడియోస్ ఎలా చేస్తున్నారు, అసలు ఆ రెసిపీస్ ఆవిడయేనా, న్యూస్ తీరు చెప్తున్నానండి. ఇన్ని ఉంటాయి అన్నమాట ట్రోల్స్. అయినా నేను నాకు ఇష్టమైనట్టే చేస్తాను. విదిన్ ద సిస్టమ్ అండి, మన అభిప్రాయాలని మన ఇష్టాలని మనం ఉంచుకోవటం బెస్ట్ అండి. విదిన్ ద సిస్టమ్ అండర్లైన్ చేయండి, మన ఫ్రీడమ్ని సిస్టమ్కి లోబడి ఏమన్నా చేయొచ్చు, కానీ బారికేడ్స్ పరిధులకు మించి నో, అ బిగ్ నో. సో ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేశాను కదా, అందులో ఇంకో 2-3 కోడగుడ్లు కూడా పడతాయి, మూత పెట్టేస్తుంది. అందరికీ చాలా పెద్ద డౌట్ వస్తుంది నా ఫ్రెండ్స్కి, నువ్వు వండినవన్నీ ఏం చేస్తున్నావు అని. ఏం చేస్తావు, తిండం అంతే కదా, 4-5 కోడిగుడ్లు ఒక కూర అండి ఇదన్నమాట. మీకు ఒక బ్యూటీ టిప్ చెప్పనా, ఇందులో నిన్న కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి మొట్టమొలుస్తున్నాయి, ఏం చేయాలి శైలు అని ఫోన్ చేసింది. నేను ఏదో డాక్టర్ లాగా అందరు నాకు చేస్తుంటారు, నేను సింపుల్ రెమెడీస్ చెప్తాను, అది పనిచేస్తాయి కాబట్టి చెప్తారనమాట. చక్కగా తులసి ఆకులు ఉంటాయి, మన ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా, తులసమ్మ, అవన్నిటికీ మంచిది. తులసి ఆకులు ఒక 5-6 తీసుకొని మంచిగా నూరి అందులో కొంచెం 1 టీ స్పూన్ పెరుగు కూడా కలిపి నూరండి. దాన్ని ఫేస్కి పెడితే చాలా బాగా పనిచేస్తుంది. వీలైతే ఒక చిటికెడు పసుపు వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, అది చాలా మంచి టిప్. ఫేస్ మీద డిఫరెంట్ మచ్చలు ఉంటాయి చూసారా, మనకు తెలియకుండానే కొన్ని మానిని, అవన్నీ మెల్లగా మాని ముఖం పడతాయి అన్నమాట, చాలా మంచిది వాడండి. చూసారా, ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అయింది, మంచిగా ఉడుకుతుంది. దాన్ని డిస్టర్బ్ చేయకండి, ఒక్క 10 మినిట్స్ ఇట్లా మూత పెట్టి ఉంచేస్తే దాని మానని అది ఉడుకుద్ది. నాకు తెలిసి 6-7 మినిట్స్ అయింది, ఇంకొక 3 మినిట్స్ వెయిట్ చేద్దాం. మొత్తం కర్రీ వచ్చి మనకు ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి, అంటే కటింగ్తో సహా, కటింగ్ ఫ్రై ఉడకటం, తిప్పటం, కట్టేయటం, తినడానికి ఇంకొక 20 మినిట్స్ పడుతుంది, అది వేరే విషయం. యూట్యూబ్లో చాలామంది ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు, ఫ్రెండ్లీ అప్రోచ్తో ముందుకు వస్తుందని నాకు చాలా సంతోషం అనిపించింది. ఫ్రెండ్షిప్ అంటే ఈ స్నేహితులు అంటే ఎట్లుండాలంటానంటే, అయితే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలంటాను నేను. అద్దంలా ఉంటాం అంటే ఏంటంటే, అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు, మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. అందుకని మనం ఫ్రెండ్ విషయంలో అలానే ఉండాలి, అద్దంలాగా ఉండాలి, నీడలాగా ఉండాలి. నీడ ఎప్పుడు మన తోడు విడిపోదు నిద్రపోతున్నప్పుడు తప్పితే, ఐ మీన్ బొద్దుగొంకి నాకు తప్పితే. సో ఫ్రెండ్స్ కూడా అట్లా నీడలాగా, తోడు నీడ అద్దంలాగా ఉంటాయి కనుక ఆ ఫ్రెండ్షిప్ హ్యాపీగా ముందుకెళ్తుంది. ఏదైనా చిన్న చిన్నవి నచ్చనివి చాలా ఉంటాయండి, అందరిలో ఉంటాయి, మన పిల్లల్లో ఉంటుంది, హస్బెండ్లో ఉంటుంది, అమ్మా నాన్నలో కూడా కొన్ని మనకి నచ్చని క్వాలిటీస్ ఉంటాయి. అలాగని వాళ్ళని వదిలిపెట్టుకోలేదు కదా, ఆ క్వాలిటీస్తో సహా ప్రేమించేస్తున్నాం. ఫ్రెండ్స్ని కూడా అంతే, వాళ్ళల్లో కూడా వేరే డిఫరెంట్, నీలో కూడా నచ్చినవి చాలామందికి ఉండొచ్చు, కానీ మనకి ఏది నచ్చిందో అదే తీసుకొని, ఒకవేళ వాళ్ళు సిస్టమ్ దాటి ముందుకెళ్ళి ఏమైనా చేస్తుంటే ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు అని అద్దంలాగా చెప్పగలగాలి మనం. అదే నిజమే, ప్రతిదీ పొగడటం కరెక్ట్ కాదు, కొన్ని కొన్ని విమర్శించాలి కూడా. చలో ఇంకా తిప్పుతున్నా నేను, ఇంకోండి చక్కగా దీన్ని ఇలా టర్న్ చేయండి. బీరకాయ కోడిగుడ్డు కూడా బీరకాయలు వేసి ఇలాగే చేస్తాను నేను, చాలా బాగుంటుంది. 4-5 గుడ్లు మనకి దాదాపు 10 పీసెస్ అవుతున్నాయి చూడండి ఇట్లా, అండ్ దాంతోపాటు ఉల్లిపాయ. అండ్ ఇలా తిప్పిన తర్వాత జస్ట్ ఇట్లా కొత్తిమీర చల్లండి. నీళ్ళన్నీ ఎట్టిపోయినాయండి, ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, అందుకే కొన్ని నీళ్ళు పోయాలి. మీరు పోయగానే ఆనియన్ పీల్ చేసుకుంటుంది. దీనిలో దయచేసి ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేస్తే టేస్ట్ పెరుగుద్ది అని అనుకోవద్దు. టేస్ట్ బాగానే ఉంటుంది అది కూడా డెఫినెట్గా, కానీ ఈ రెసిపీ ఇలాగే చేద్దాము. ధనియాల జీలకర్ర పొడి అది వేసేది వేరే ఉంది, దాంట్లో కొంచెం ఆలుగడ్డ కూడా వేస్తాను ఒకటి, అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా ఒకసారి చేస్తాను.
ఆలుగడ్డలో అన్నీ వేసి కొడుగుడ్డు కూడా వేసి చేసే కర్రీ, అది కూడా చేస్తాను. ఇది ఇలా చేద్దాం. ఇలా ఏంటంటే నాకు చెప్తుంటే నేను నోట్లోనే ఎల్లోరి గుటకేసి మాట్లాడుతున్నాను. దీంట్లో ఏంటంటే అన్నంలో కలుపుకుంటే ఒక రకమైన యూనో లైక్ మసాలాతోని ఘాటు కాకుండా ఒక రుచి కనపడుతుంది. అండ్ ఉల్లిపాయలు మనం పూర్తిగా వేగనివ్వలేదు, సో ఉల్లిపాయలో ఘాటు చాలు మనకి. కాబట్టి ఇందులో వీలైతే నాకు ఇవాళ దొరకలేదు. మా తోటలో కూడా మన వానకి మొత్తం పోయింది. ఉల్లికాడలు లేవు, ఉల్లికాడలు వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. నేను ఎంత బాధపడ్డాను, ఉల్లికాడలు లేవు 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 అని. పూర్తిగా ఆయిల్ బయటకు వచ్చింది, కొడుగుడు ఉడికిపోయింది. మొత్తం 10 నిమిషాలు వెనకకి, 2 నిమిషాలు ముందుకి, చాలు ఉడికిపోయింది. సో దీన్ని మంచిగా స్టవ్ పట్టేసుకొని ఇలాగ గిన్నెలోకి తీసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలాగనే వడ్డించుకోండి. ఇది ఒక గుడ్డు అట్లా వేయండి, దానికి అంటి పెట్టుకున్న ఉల్లిపాయని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఒకవేళ మసాలాస్ ఇష్టం అయితే కనుక ఒకసారి ఇలా చేసి నెక్స్ట్ టైం అలా చేయండి. ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఏది అవ్వదు కదా. కావాలంటే టమాటో వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి, కానీ దానికన్నా ఉల్లిపాయ నిమ్మకాయ పక్కన పెట్టుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సిలికాన్ స్పాచులాస్తో ఇదండి అడ్వాంటేజ్, చూసారా ఇట్లా మొత్తం వచ్చేస్తుంది. బస్ అన్నం తెచ్చుకోనా, టడాయిం టడాం టడా. సో మన ఏంటి ఉప్పు కూడా చూడకుండా ఎలా చేసేసుకుంటున్నారు అనుకుంటారు కదా, అదిగోండి సారీ పోను ఉల్లిపాయ గ్రేవీ అది. అండ్ జస్ట్ ఒక్క పీస్ వేసుకుంటాను, దాని కూడా ఉంటుంది పొగలు కక్కే అన్నంలో. చెక్క మీకు ఇప్పుడు లెమన్ కావాలంటే ఇట్లా పిండండి, బాగుంటుంది చాలా. ఇది కలిపి ముద్దు ముద్దుగా కాలుతుంటే ఇట్లాగా నోట్లో వేస్తే మామూలుగా ఉండదు. అండ్ ఈ ఉల్లిపాయ ఘాటుకి ఉల్లిపాయ కూడా కావాలంటే అటాచ్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. సో ఇదన్నమాట సంగతి. ఆ స్మెల్కి కడుపు నిండిపోతుంది నాకు నోట్లోకి వెళ్ళకముందే. అద్భుతం, అవును అద్భుతం, మహా అద్భుతం, అంతకంటే అద్భుతం. మీరు ఏ పేరన్నా పెట్టండి, ఇది మాత్రం ఒకసారి చేయండి. అమ్మో ఆవిడ వింటే మీరు చేయమని ఫోర్స్ చేస్తున్నారంటారు. మీరు కాదండి, చేసేవాళ్ళు చేస్తారండి. చాలా బాగుందండి, ఎక్సలెంట్. ముక్క పెట్టుకున్నప్పుడు దీన్ని ఇట్లా మెత్తగా చిదిపి ఇట్లానే కలుపుకుంటే అసలు మామూలుగా ఉండదు. అరే కెమెరా రోల్ అవుతుంది కదా, స్టాప్ చేద్దామని కూడా అనిపించట్లేదు నాకు. చలో చలో. సో ఇదన్నమాట అద్భుతమైన ఎగ్ కర్రీ, సింపుల్ కర్రీ బట్ టేస్టీయెస్ట్. మీరు ఎప్పుడు చేస్తున్నారు చేసేయండి. ఈ కర్రీ చేశాక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఎస్కేవైటీ ఫ్యామిలీని పెంచుదాం. అండ్ నా ఇన్స్టా ఫేస్బుక్ ఐడీస్ కూడా చూస్తుండండి. ఇట్లాంటి కర్రీస్ నేను ఇక్కడ ప్రజెంట్ చేయని ఏమన్నా ఉంటే ఫొటోస్ అట్లాంటివి పెడుతున్నాను అందులో చూడండి. నేను వెళ్ళి తింటాను ప్లీజ్ కొంచెం. బై బై, సీ యూ.